బనగనపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్ సర్కిల్లో రోడ్డుపై ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీసీ జనార్దన్ రెడ్డి, పెద్దరాజుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుబ్బరాయుడును తీవ్రంగా కొట్టిన ఎస్ఐ శంకర్ నాయక్, ప్రాణాపాయ స్థితిలో బనగనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బయ్య, దాడి చేసిన ఎస్ఐ శంకర్ నాయక్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే పీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్. సుబ్బరాయుడుపై దాడికి పాల్పడిన ఎస్ఐ శంకర్ నాయుడు పై కేసు నమోదు చేస్తామని బనగనపల్లి సీఐ సుబ్బరాయుడు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆస్తి విషయంలో దాయాదుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయత్ సుబ్బయ్య టీడీపీ సానుభూతి పరుడు కావడంతోనే ఎస్ఐ శంకర్ నాయక్ తీవ్రంగా కొట్టాడని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపణ. బనగనపల్లిలో టీడీపీ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇష్టానుసారంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసుల అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. బనగనపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. ఏ విధంగా రక్తాలు కుతున్నాడో చూడండి, బస్సు ఎట్లా కొడుతుందో, ఇరిగిపోతున్నాడు అక్కడ. ఏ ఆసుపత్రిలో ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నాడో చూడండి. ఏమైనా తౌడు రౌడీయా, అతను దొంగనా, తాగుడు పోతాడా? ఒక అమాయకుడు 4 ఎకరాల పొలం పెట్టుకొని ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ఎక్కడో చేను దగ్గర అన్నదమ్ముల పంచాయతీ ఉంటే ఈ వేరే తీసుకొచ్చి మీరు లోపలేసి కొడితే ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఇది ప్రజాస్వామ్యమా? పోలీసులు కాపాడాల్సిన పోలీసులే మీరు మనసున్నా ఈరోజు హత్య కాల్చిపడేయండి, సరిపోతుంది తృప్తి. ఎన్నిసార్లు మీరు ఈరోజు వ్యక్తిగతంగా కక్షలు తీసుకుంటున్నారు? వ్యక్తిగతంగా తీసుకొని ఎవరికైనా మా సింపథైజర్ ఉంటే కూడా మా సింపథైజర్లను వ్యక్తిగతంగా తీసుకొచ్చి కొడతా ఉన్నారు. ప్రతిరోజు ఎవరినొకరు తీసుకొచ్చారు, టార్చర్ పెడతారు, పేరు తీర్చే కడ్వాలు వేసుకున్నారు, మీరు కొడుకులాడంటారు. మీరు మాట్లాడిన వాయిస్ లేవా నా దగ్గర? ఏమిరా తెలుగుదేశం పార్టీ కడ్వా వేసుకుంటా కొడక, ఆడికి పోతారని అమ్మ లజ్జ కొడక, ఇవే మాటలు. ఎవడు కడ్వాలు వేసుకుని ఎవడు ఏచేముందండి? పర్మనెంట్గా మీరు ఇక్కడ ఉంటారా? పర్మనెంట్గా గోకర రాజకీయాలు ఉంటారా? పర్మనెంట్ ఆఫీసర్ల మీరు? మేము శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు. ఈరోజు ఇవన్నీ కొడతా ఉంటే ఎన్నిసార్లు బతకాలి? ఒక్కటే ప్రతిరోజు కాళ్ళు పట్టుకుంటే ఒక్కటి తక్కువ మీకు. మీకు చేయలేక ఆ అధికారి కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నా సార్, మీకు దయచేసి మీకు దండం పెడతాడు, కాపాడండి పోయి. ఇప్పుడు పోయి అడుక్కుంటే ఆయన వచ్చినాడు. ఏమి ఆయన కొట్టని పాపం చేయలేదు, నువ్వు చేయలేని పాపాలు లేవు. ఎందుకు చేశారు చేయని? ఎన్ని రోజుల్లో చూద్దామని? ఇంతకంటే ఏం చేస్తారు? ఇంతకంటే మమ్మల్ని ఏం చేస్తారు మా కార్యకర్తలు? ఇట్లా కొడితే బొప్పలు లేచిన బట్టి లేచి నడవలేకపోతే మీ కాలిష్టంలో తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాడు. ఒక్కరోజు కాదు, పూలదండ వేసినాడంటే కొడతారు, ట్రాక్టర్లో నిలబెట్టేస్తారు. మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాను. ఏ రోజు ఒక్క ఏఎస్ఐకి ఒక ఫోన్ కాల్ ఉంటే ఎప్పుడైనా కాల్ లిస్టులో తీసుకోమనండి. ఏ అధికారికైనా ప్రోత్సాహం చేసినాడమో ఎక్కడండి? ఏమి ఏం తప్పు చేశాడని కొడతారు? ఇప్పుడు ఎందుకు కొట్టినారు మీకు చెప్పాలా? అతను కొట్టడానికి చేసే తప్పేంటి? వారి మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, పొలంలోకి ఉంది, అవతలడు ఏదో పోయాడు, అన్నదమ్ములు నీళ్ళు ఇచ్చినాడని చెప్పి వీడు చెట్టు పెరికేసాడు. అంతే వాడు చేసిన పాఠం, 2 చెట్లు వాడు నీళ్ళు ఇచ్చి వీడు చెట్టు పెరికేసినాడు. వీడు చెట్టు పెరికినాడని చెప్పి పోతే మళ్ళీ వాడే తీసుకొచ్చి కొడతాడు. ఇంజెక్షన్ ఆర్డర్ వేస్తే వ్యతిరేకంగా పోయినది ఎవరు, కొట్టినది ఎవరు? దేశం పార్టీకి సంపాదించినటువంటి ఒక సింపథైజర్ అని ఉప్పరి సుబ్బరాయుడు అని చెప్పి ఒక పొలం విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ జరిగింది. అన్నదమ్ముల మధ్యన గొడవకు కూడా గతంలో కూడా ఈ యొక్క సుబ్బరాయుడుకు గవర్నమెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. పోలీసులు కూడా నాట్ ఇంటర్ఫీర్ అని కూడా ఆర్డర్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉప్పరి సుబ్బరాయుడుకు సంబంధించినటువంటి దాయాది వాళ్ళన్న అక్కడ రాత్రి పోయేసి అతని పొలంలోకి నీళ్ళు ఈడ్చడం జరిగింది. ఆ పొలంలోకి నీళ్ళు ఈడిస్తే నా చెత్తంతా నాశనం అయిపోతుందని చెప్తే అక్కడ కూడా ఇతను కూడా సుబ్బరాయుడు 2 చెట్లు పెరికేసి చెప్పడం జరిగింది. ఆ ఎరికేసిన తర్వాత అతను పోయి ఈ యొక్క సుబ్బరాయుడికి అగ్నేష్టిగా ఉండేటువంటి వ్యక్తులు మళ్ళీ వెళ్ళి అతని స్టార్టర్ను అక్కడ పగలగొట్టి అరాచకమేట చేసి మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ సానుభూతుడైనటువంటి ఈ వైఎస్ఆర్ సుబ్బరాయుడు అన్న అక్కడ నుంచి ఆ యొక్క నాయకులతో ఫోన్ చేయించుకున్న తర్వాత సుబ్బరాయుడిని 5 గంటల ప్రాంతంలో పిలుచుకొని రావడం జరిగింది. పిలుచుకపోయినప్పుడు ఆయన భార్య కొడుకు అంతా కూడా పోయాడు. అతను చాలా బీసీ కులానికి సంబంధించిన ఉపరి కులానికి సంబంధించినటువంటి ఇల్లు కూడా లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి స్టేషన్ లో కొడక మా మీద మీరు ఇంజెక్షన్ ఆర్డర్లు చేస్తారా, నువ్వు చెప్తారా నా కొడక, నువ్వు ఏమైనా బీసీ జనార్దన్ రెడ్డి చెప్తానో తెలుగుదేశం పార్టీ నా కొడుకులారా, మీకు ఏం పనింది నా కొడక అని చెప్పి విచక్షణారహితంగా కొట్టడం వల్ల అతను ఇప్పుడు మూర్చ పడిపోయి సావు బతుకుల మధ్యన ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యములో ఎక్కడైనా తప్పు చేసిన వారిని పద్ధతి ప్రకారం శిక్షించవలసినటువంటి అవసరము ఈ యొక్క పోలీస్ వ్యవస్థకు ఉంది. మరి పోలీస్ వ్యవస్థలు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ఏ చట్టాన్ని అయితే కాపాడాలనో నిజము మధ్య చెడ్డ తెలుసుకోకుండా అతనేం ఒక రౌడీ కాదు, ఒక గుండా కాదు,
ఒక పాకిస్తాన్ నుంచి వచ్చే టెర్రరిస్ట్ కాదు వేరే ఇల్లీగల్ పనులు చేసేవాడు కూడా కాదు ఒక 2.5-3 ఎకరాల పొలం దున్నుకునే అమాయక రైతుని తీసుకొచ్చి ఈ రోజు కొడుతున్నారంటే ఇది ఒక తీసుకొచ్చి కొట్టి ఇప్పుడు ఆసుపత్రిలో పాలు చేస్తే ఆ శంకర్ నాయక్ ఎస్ఐ ఒకరు అదే విధంగా రామిరెడ్డి ఎస్ఐ గారు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే పోయి స్టేషన్లో ఫిర్యాదు అంటే ఆడ పోతంగానే ఏరా కొడక లంజ కొడక నీ అమ్మ యానా కొడుకులరా మీరు తెలుగుదేశం ఆఖరికి నిన్న యాగంటిపల్లెకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి పిలిపించి కండువా నా పార్టీలో మన కొత్తగా కండువా వేసుకున్నాడు అతను కొడక కండువా వేసుకుంటావు నువ్వే కదరా అని ఫోటోలు చూపిస్తాడు ఈయన రామిరెడ్డి ఎస్ఐ గారు ఈ విధంగా అరాచకాలు చేసుకుంటూ అదేవిధంగా అదే దాంట్లో కూడా ఈరోజు ఆ సుబ్బారెడ్డి అనే మనిషి సావు బతుకులో ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి మాకు అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలని చెప్పి నేను ధర్నా చేయడం జరిగింది నేను అక్కడ నిరసన తెలియజేసిన తర్వాత పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి గారు వచ్చి మేము కడతామని ఇప్పుడు లోపలికి వచ్చారు అయినా ఆయన సస్తాడో బతుకుతాడో ఉదయం వరకు కూడా తెలియదు హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ ఆల్ ది బెస్ట్ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ హెచ్ఆర్ టీవీ మన కోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ హెచ్ఆర్ టీవీ మన కోసం మన సామాజిక న్యాయం కోసం డు సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ